డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. బీటెక్ విద్యార్థి మృతిలో మృతితో కీలక సూత్రధారిగా ఉన్న లక్ష్మీపతిని అదుపులోకి తీసుకున్నారు. అటు ఫుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. మత్తు పార్టీలుంటాయని తెలిసే కొందరు అక్కడికి వెళ్లారని విచారణలో తేలింది. నిందితులను కస్టడీలోకి తీసుకుంటే పూర్తి విషయాలు తెలుస్తాయని అంటున్నారు పోలీసులు. డ్రగ్స్ కేసుల్లో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. రెండు కేసుల విచారణ కీలక దశలో ఉందన్నారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. పబ్ వ్యవహారంకు సంబంధించి నిందితులను కస్టడీలోకి తీసుకున్నాక పూర్తి విషయాలు బయటకొస్తాయన్నారు. అటు హైదరాబాద్ లో డ్రగ్స్ కు బానిసై ఇటీవల మృతి చెందిన బీటెక్ విద్యార్థి కేసులో కీలకంగా ఉన్న లక్ష్మీపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన లక్ష్మీపతి 5 రోజులుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. లక్ష్మీపతి కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలించి పట్టుకున్నారు. డ్రగ్స్ కేసులో ఇతను గతంలోనే 2 సార్లు అరెస్టయ్యాడు. బీటెక్ పూర్తి చేసిన తర్వాత గోవా నుంచి డ్రగ్స్ తెప్పించడం మొదలుపెట్టిన లక్ష్మీపతి కాలేజీ విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఇక బీటెక్ విద్యార్థికి డ్రగ్స్ సరఫరా చేసిన ప్రేమ్ ఉపాధ్యాయుతో పాటు 3 వినియోగదారులను వారం క్రితమే అరెస్టు చేశారు పోలీసులు. వీరింకా ఎవరెవరికి సరఫరా చేస్తున్నారనే విషయాలను సేకరిస్తున్నారు. మరోవైపు రాడిసన్ పబ్ లో డ్రగ్స్ వ్యవహారం ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. మత్తు పార్టీలుంటాయని తెలిసే కొందరు అక్కడికి వచ్చారని పోలీసుల విచారణలో తేలింది. పుడింగ్ అండ్ మింక్ పబ్ లో స్వాధీనం చేసుకున్న 5 గ్రాములతో పాటు మరికొంత కొకైన్ ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడ తరచూ డ్రగ్ పార్టీలు కొనసాగుతుంటాయని, అతిథులు కూడా హైప్రొఫైల్ ఉన్నవారేనని పలువురు పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలిసింది. వీకెండ్స్ లో 30 నుంచి 40 మంది వరకు వచ్చి కొకైన్ తీసుకుంటారని వివరించినట్లు సమాచారం. ఇక పబ్ పై ఆదివారం పోలీసుల రైడింగ్ లో మేనేజర్ అనిల్ కుమార్, పబ్బు భాగస్వామి అభిషేక్ ఉప్పల్ను విచారిస్తుండగా పార్టీకి వచ్చిన ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని ప్రశ్నించి ల్యాప్టాప్, ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అతను గోవాకు తరచూ రాకపోకలు కొనసాగిస్తున్నాడని, ఆ వ్యక్తికి కొకైన్ సరఫరాకు సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. పార్టీకి వచ్చిన కొందరు ఆ వ్యక్తి పక్కనే కూర్చున్నారు. కొన్ని నిమిషాలు మాట్లాడిన తర్వాత వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పబ్కు వచ్చిన వారిలో ఒక యువకుడిపై 2 సార్లు డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని, అతడితో పాటు 2 అమ్మాయిలు పార్టీకి వచ్చారని సమాచారం. వీరిద్దరికీ 20 ఏళ్లే నిబంధనలకు విరుద్ధంగా పబ్లోకి అనుమతించారని అధికారులు చెబుతున్నారు. ఇక పరారీలో ఉన్న నిందితులు అభిషేక్ ఉప్పల, కిరణ్ రాజుల కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది. 2 నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకుంటామంటున్నారు. నిందితులను కస్టడీలోకి తీసుకుంటే పూర్తి విషయాలు బయటకు రానున్నాయి.